రైతులను సన్న రకం వరిధాన్యం పేరుతో నట్టేట ముంచుతున్నారని వరిధాన్యంకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరాస్తా నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలను సన్న రకం వరిధాన్యం పండించాలని చెప్పి ఇప్పుడు మద్దతు ధర ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరిధాన్యంకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏవో గారు రైతుల పక్షాన తిరిగి వడ్లు పెట్టుమని మరి రైతు బంధు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సన్న రకం వరిధాన్యాన్ని 2500 కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రైతుకు మేము పంట రుణాలు మాఫ్ చేస్తామని చెప్పి రెండవసారి అది కనుక వచ్చిండు, దిక్కు లేదు. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు అంటూ రైతు బంధు అనేది చనిపోయినాక ఇచ్చే రైతుకి ఇచ్చే రైతు బంధు అవసరం లేదు. రైతు బతుకున్నప్పుడు ఇచ్చే అది రైతు బీమా కావాలి. ఖచ్చితంగా ఈ యొక్క మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో ఆయనకు ఈరోజు బోయినపల్లి మండలంలో మరి ఎంఆర్ఓ గారికి మన మండలానికి బాస్ తహసీల్దార్ గారే కాబట్టి గోధుల బర్లని కొట్టుకొచ్చి ఆయన ఒడగొట్టే రోజు గత కొద్ది రోజుల్లోనే వస్తుందని దాన్ని అంత దూరం రాకముందు నివేదిక ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు కొనుగోలు ఖచ్చితంగా చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను ఎవరికి ఎంత భూమి ఉన్నా సగం సన్న రకం పెట్టమన్నాడు, సగం దొడ్డు రకం పెట్టమన్నాడు. పెట్టి ఇప్పుడు పంట పండే టైంకు మొత్తం దోమపోటు వచ్చి నష్టపోయారు చాలామంది రైతులు. ఈ రైతుల్ని ఆదుకొని ఎకరాకు 20 క్వింటాలకు 2500 రూపాయల మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని కేసీఆర్